బోధి ప్రేక్షకులకు నమస్సులు. బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, లోక సంచారిగా పేరు పొందిన రాహుల్ సంకృత్యాయన్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనలో యునైటెడ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని అజామ్గఢ్ జిల్లాలో 1893 ఏప్రిల్ 9 సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ కుటుంబంలో కేదార్నాథ్ పాండే జన్మించాడు. బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తర్వాత తన పేరును రాహుల్ సంకృత్యాయన్గా మార్చుకున్నారు. ప్రాథమిక విద్య ఉర్దూ మాధ్యమంలో చదివాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ తాతల వద్ద పెరిగాడు. తన 11వ ఏట ఒక ఫకీర్ పాడిన గేయాన్ని విని తన మొత్తం జీవితాన్ని ఒక కొత్తదారిలో నడిపానని తన ఆత్మకథలో రాసుకున్నారు. దునియాకి సైర్ కర్ కాఫిర్, జిందగాని ఫిర్ కహో, జిందగీ కర్ కుచ్ రహీతో, నౌజవానీ ఫిర్ కహు. ప్రపంచ పర్యటన చేయరా మూర్ఖుడా, జీవితం ఒకేసారి లభిస్తుంది, ఆ జీవితంలో యువనం చిన్నది అని ఆ గేయం యొక్క అర్థం. ఆ గేయం విన్న తర్వాత తన రెండు కాళ్ళు ఎప్పుడూ ఒకచోట నిలపలేదంటాడు ఆయన. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలోనే గడిపారు. కాశీ విద్యాపీఠ్లో సంస్కృతం నేర్చుకున్నాడు. ఆర్య సమాజంలో చేరి హిందూ మత వ్యాప్తికి కొన్నాళ్ళు కృషి చేశాడు. ఆ సమయంలోనే చక్కటి ఉపన్యాసాలు ఇవ్వడం, కొత్త విషయాలు తెలుసుకోవడానికి గ్రంథాలు చదవడం ప్రారంభించాడు. 9 ఏళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సంకృత్యాయన్. 8వ తరగతితోనే అతని చదువు ఆగిపోయింది. 1000 కిలోమీటర్లు కాలినడకన చుట్టి వచ్చారు. 3 బౌద్ధ వేదాలను జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యా ఎక్కడ తిరిగితే అక్కడ భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాలీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూ లాంటి 30కి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడ అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని మహాపండిట్ అనేవారు. ఆయన నిత్య సంచారిగా తన జీవితంలో 100కి పైగా కాలాన్ని ఇంటికి సుదూరమైన ప్రాంతాలను సందర్శిస్తూ గడిపారు. ఆయన బ్రాహ్మణకాంక్ష. భారతదేశంలోని లడక్, కిన్నౌర్, కాశ్మీర్ వంటి వైవిధ్యభరితమైన ప్రాంతాలకు, విదేశాలైన నేపాల్, టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, ఆనాటి సోవియట్ రష్యా వంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళింది. 8 ఏళ్ల పాటు బీహార్ రాష్ట్రానికి చెందిన శరణ్ జిల్లాలోని పర్మఘద్ గ్రామంలో గడిపారు. దానికి గుర్తుగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామద్వారానికి రాహుల్ గేట్ అని పేరు పెట్టారు. ప్రయాణించేటప్పుడు వీలునంత వరకు ఉపరితల రవాణాపైనే ఆధారపడ్డారు. ఆయన పలు ప్రదేశాల గురించి తెలుసుకునే జిజ్ఞాసతో ప్రయాణించారు. 13వ శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్ బిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారని, ఆ విలువైన సంస్కృత పుస్తకాలన్నీ టిబెట్లోని ఆరాముల్లో భద్రపరిచి ఉంటారని ప్రచారంలో ఉంది. అయితే 600 ఏళ్లుగా వాటిలో ఏముందో చూసిన వారు లేరు. సాంకృత్యాయన్ వాటి కోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగా లేని కొండల్లో నడుస్తూ కాశ్మీర్, లడక్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయి, కానీ అవి సంస్కృతంలో లేవు, అన్నీ భోటీ భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు 3 సార్లు టిబెట్ వెళ్ళారు, టిబెటన్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, దానికి వ్యాకరణ పుస్తకాలు కూడా రాశారు. టిబెటన్ హిందీ నిఘంటువు కూర్చారు. నాటి సోవియట్ యూనియన్లోని అనేక రిపబ్లిక్ల్లో ఆయన విస్తృతంగా పర్యటించి సంస్కృతం, పాళీ భాషల్లో లెక్కించబడిన అనేక శాసనాలను, రాతి ఫలకాలను కనుగొన్నాడు. భారతదేశంలోనూ, నేపాల్, హిమాలయ సానువుల్లోనూ, టిబెట్లోనే కాకుండా ఆయన మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ ఆదిగా అనేక దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. తన యాత్రలో భాగమైన అరుదైన కాంజూర్, టాంజూర్ గ్రంథాలను కొన్నాడు. 130 వర్ణచిత్రాలను, 1600కి పైగా వ్రాతపృతులను సేకరించారు. యాత్రికుడు యువాన్ త్సాంగ్ తర్వాత ఇంత భారీగా సేకరించిన వారెవరూ లేరని చరిత్రకారుల అంచనా. ఆయనకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగిన నిత్య సంచారి అయిన తాను తన భార్యను 4 ఏళ్ల తర్వాత ఒకసారి చూశానని తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆయన లెనిన్గ్రాడ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇండో టిబెటన్ విభాగంలో పనిచేస్తూ ఉండిన లోలా అనే రష్యన్ యువతి ఆయనను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు
ఆమెను భారతదేశంలో స్థిరపడడానికి సోవియట్ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో వారు విడిపోయారు. లోల వల్ల రాహుల్జీకి కలిగిన కుమారుడు ఇగోర్. ఆ తరువాత 1950లో ఆయన కమల పెరియార్ అనే నేపాలీ స్త్రీని వివాహమాడి డార్జిలింగ్లో స్థిరపడ్డారు. రాహుల్జీ 20 ఏళ్ల ప్రాయం నుంచే ప్రారంభించి సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్స్ మీద చరమదశ వరకు 150 పుస్తకాలు రాశాడు. బౌద్ధం మీద లెక్కలేనన్ని పరిశోధన చేసిన గొప్ప పరిశోధకుడు. వాల్గా నుంచి గంగకు, ఋగ్వేద ఆర్యులు, లోక సంచారి, దివోదాసు, విస్తృత యాత్రికుడు, సింహ సేనాపతి, జయమౌదేయ, మధుర స్వప్నం లాంటివి అందులో కొన్ని. ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం వల్గాసే గంగాలో క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1542 వరకు ఇండో యూరోపియన్ మానవ సమాజ వికాసాన్ని 20 కథల ద్వారా చిత్రీకరించారు. వల్గాసే గంగా జయ యౌధయ్య వంటి తెలుగులోకి అనువదించారు. ఆయన బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యన్ లోకసంచారిగా పేరు పొందారు. సాంకృత్యన్ భారత జాతీయోద్యమంలో కూడా కృషి చేశారు. జాతీయోద్యమానికి అనుకూలంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3 సంవత్సరాలు కారాగార శిక్షను అనుభవించారు. విస్తృతమైన అభిరుచులు, లోతైన చింతన, విపరీతమైన సంచార జీవనం వెలసి అపురూపమైన సాహిత్యాన్ని రచించారైన 1940 దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులుగా చేరి జీవితాంతం కమ్యూనిస్టుగా ఉన్నారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీఛార్జీలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలింది. రాహుల్జీ ఏకసందాగ్రహి అని, ఆయన టిబెట్ భాష నుండి సంస్కృతానికి అత్యంత వేగంగా అనువాదం చేయగలిగేవారని ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు వివరించారు. ఆయన చేసిన రచనలు, అనువాదాలలో చాలా భాగం ఇప్పటికీ ప్రచురణ కాలేదు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి వాటిని అనువాదం చేసి ప్రపంచానికి తెలియపరచడంలో రాహుల్జీ అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైనదిగా గుర్తించారు. ఒక భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రతిభాశీలి, స్వయం కృషితో మహాపండితుడైన వ్యక్తి మరొకరు లేరని అనేకులు వ్యాఖ్యానించారు. ఆయన రచనా శైలి సరళంగాను, సామాన్య పాఠకులకు తాను చెప్పదలుచుకున్నది సులువుగాను అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. 1963 ఏప్రిల్ 14న శ్రీలంకలో ఆచార్యుడిగా పనిచేస్తూ ఆయన అంతిమ శ్వాస విడిచారు. రిఫరెన్స్ పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఆ మహావిజ్ఞాని చివరి రోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోయారు. ఆయన స్మృతి చిహ్నం డార్జిలింగ్ నగరంలో బౌద్ధమత పద్ధతిలో నిర్మించబడింది. సినీ నటులకు, క్రికెట్ ఆటగాళ్లకు, రాజకీయ నాయకులకు జన్మదినోత్సవాలు జరిపే నేటి తరానికి ఇటువంటి మహనీయులు ఈ పొడుముపై జన్మించారు అని తెలియజేయడానికి చేసిన ఈ ప్రయత్నం 10 మందికి షేర్ చేయమని ప్రార్థిస్తూ ఆ మహనీయునికి మన ఛానల్ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు.